కడప జిల్లా గోపవరం మండలంలోని పీపీ కుంట చెక్పోస్ట్ దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దొంగలతో పాటు జైల్లో వాహన ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎర్రచందనం దొంగలతో వెళ్తున్న జైలో వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు వెంబడించి కడప జిల్లా సరిహద్దులోని పీపీ కుంటం వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీంతో వాహనాన్ని వదిలి ఇద్దరు స్మగ్లర్లు పారిపోయారు. కారులో తరలిస్తున్న 6 ఎర్రచందనం గల గుర్తించి వారు వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బంది గాలిస్తున్నారు. పట్టుకున్న ఎర్రచందనం వాహనాలను ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు.